సభ్యులందరూ మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్రంలో ప్రజల ఆదాయం, తలసరి ఆదాయం పెరగలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం వందల వేల లక్షల రెట్లు పెరిగిపోయింది. ఎక్కడికక్కడ ఒక అసమర్థ పాలన, ఒక దుర్మార్గమైన విధ్వంస పాలన జరిగింది. నేను ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల రావాల్సిన ఆదాయం రాలేదు. పెట్టుబడిదారుల్లో కూడా, ఇన్వెస్టర్స్లో ఒక అపనమ్మకం వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడితే సేఫ్ కాదు, 30 ఏళ్ళుగా మేము పెట్టుబడులు పెట్టాం, ఉన్న పడంగా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో తెలియదు, గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయంటే వాళ్ళు విల్లింగ్గా ఇచ్చారు అధ్యక్ష. అక్కడ దాస్బల్లా కానీ, రామానాయుడు స్టూడియో కానీ, ఇవన్నీ కూడా బెదిరించి భయభ్రాంతులను చేసి కబ్జా చేసేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆస్తులు చాలా జరిగాయి. దీని పర్యవసానం ఏంటి అధ్యక్ష? అభివృద్ధి ఆగిపోయింది. ఉండే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే అవన్నీ విత్డ్రా చేసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అమర్ రాజా ఒక కమిట్మెంట్తో జిల్లాకు వచ్చారు. ఇది నా సొంత జిల్లా, ఈ జిల్లాలో పుట్టాను, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని వస్తే పెట్టుబడులు పెడితే కార్పొరేట్ ఆఫీస్ తిరుపతిలో పెట్టారు. కడమాళ్ళందరూ భయపడి ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు. కానీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏమవుతారని భయపడి హైదరాబాద్లో పెట్టారు. కానీ ఒరిజినల్గా అమర రాజా హెడ్ క్వార్టర్స్ తిరుపతి, వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్స్ కూడా తిరుపతి. అలాంటిది లేని ఆరోపణలు పెట్టి వెనకానబడి ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలంటే కడాను కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒకే రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే ఏమవుతాం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదని. అదే లూలు విశాఖపట్నంలో ఒక మంచి షాపింగ్ మాల్, ఎన్నో ఇబ్బందులు పడి ఆయన తీసుకొస్తే వాళ్ళ తరివేసే పరిస్థితి వస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఒకటిండు కదా దిశ. ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. పెట్టుబడులు లేకపోతే సంపద ఎట్లా సృష్టిస్తామని అడుగుతున్నా. సంపద సృష్టించకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది దిశ. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, కరప్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎట్లా సంపాదిస్తారు అనే దానిపైన ఇక్కడ జరిగినటువంటి అవినీతి కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కేస్ స్టడీస్గా తీసుకొని విద్యార్థులు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత పరాకాష్ఠకి వెళ్ళామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష, మాకు ఐడియాస్ ఉన్నాయి, రఘురామ కృష్ణరాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు చాలామంది అన్నారు. ఈసారి ఎమ్మెల్యేస్లో కూడా చదువుకున్న వ్యక్తులు చాలామంది వచ్చారు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు చాలామంది ఇక్కడ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వివిధ రంగాలలో బాగా నిష్ణాతులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు. ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను. మిమ్మల్ందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకుని ఏ విధంగా ఆచరణలో పెట్టాలనో పెడదాం. దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచనలు, మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పుడే రఘురామ కృష్ణరాజు గారు ఒక మాట అన్నారు, సారీ విష్ణు కుమార్ రాజు గారు, ఇది మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడే నేను చూస్తున్నాను, మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు, 7,48,000 కోట్లని
ఓన్ థీరీ చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశారు. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళీ ఆ కేసులు నువ్వు ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమాని సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మాయా మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు, నంగి మాటలొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటికి కూడా ఊకిల్ట బాబాయ్ తెలియదు, చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా అధ్యక్ష. మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు? ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను. అదే మాదిరిగా చాలామంది మీకు అనుమానం ఉంది, గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి మాత్రం మీరు పట్టించుకోలేదని, అవి కూడా వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతాం. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు, కానీ ఆ ముసుగు తీస్తాం. నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్న దిశ, అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన దాని పేరు నేను పూర్తిగా సహకరిస్తా. ప్రతి ఒక్క పల్లెలో చర్చ పెడదాం, లా అండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 271,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారండి. ఓకే, మీరు బటన్ నొక్కారు. 974,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 271,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 974,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. 50 కోట్లు కూడా అత్యంతలు, కోర్టులో కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలుకి పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలనా లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక్క విషయం చెప్పాల దిశ ఇక్కడేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్ట్రీములు పెడతారా మీరు? ARET అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ 14,275 కోట్లు ఇప్పటికా ఆ స్ట్రీమ్లో వెళ్ళాయి. ఇంకొక పక్కన VAT డైవర్ట్ చేశారు, స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు, 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధానా? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నిజం కొంచెం స్లోగా ఉంటుంది, కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. మొన్న అదే జరిగింది.